రాష్ట్రంలో పౌర హక్కులు చేయడం అనేది ఒక నిత్య కృత్యంగా మారిందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అరెస్టు జరిగిన విషయంలో నిన్న విడుదల చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ప్రభుత్వం ప్రజల యొక్క పౌర హక్కులను ఏ విధంగా హరింప చేస్తూ ఉంటుందని అన్నదాని నిదర్శనంగా మారిందన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రాయవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పౌర హక్కులు హరింపజేయడం అనేది ఒక నిత్యకృష్ణంగా మారింది నిన్నటి రోజున పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమారాయణ ప్రభాకర్ని అరెస్టు జరిగిన విషయం ఈరోజు విడుదల చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క పౌర హక్కులు ఏ విధంగా హరించేస్తూ ఒక నిదర్శనంగా మారింది చింతమనేని ప్రభాకర్ గారు ఏ తప్పు చేశారని నిన్న అరెస్ట్ చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి భారత రాజ్యాంగం పౌరులకు కొన్ని హక్కులు కల్పించింది ఆ రాజ్యాంగాన్ని తూట్లుబడుస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది దానికి నిన్న జరిగిన సొంతం ప్రభాకర్ గారు అరెస్టే ఒక ఉదాహరణ ఇవాళ ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఎనిమిదో తారీఖున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడితే ఆ రోజు దెందులూరులో ఏదైతే సంతమినాయణ ప్రభాకర్ గారు నిరసన కార్యక్రమం చేపట్టారో దాన్ని అడ్డుకోవాలని అడుగడుగున పోలీసులు ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది పోలీసులు దుశ్చర్యల్ని ఎదుర్కొని రోజు విజయవంతంగా ఆయన నిరసన కార్యక్రమం చేపట్టడం నిన్న నర్సీపట్నంలో ఒక వాహనకని అక్కడికి హాజరవడం కోసం వెళితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేసి మొదటగా ఎందుకు అరెస్ట్ చేశారు అంటే నిరసన కార్యక్రమంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అందుకోసం అరెస్ట్ చేస్తున్నామని మాట్లాడడం జరిగింది మరలా తర్వాత గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది దానిపైన నిజాలు నిగ్గు తేల్చడం కోసం చింతమ్మనేని ప్రభాకర్ గారిని వారి వెనక ఉన్న అన్యాయుల్ని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది అని రాత్రి అంతా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి ఇవాళ ఉదయం దెందులూరికి తరలించి అక్కడ వన్ ఫిఫ్టీ వన్ నోటీస్ ఇష్యూ చేసి రిలీజ్ చేయడం జరిగింది మరి వన్ ఫిఫ్టీ వన్ నోటీస్లో పేర్కొన్న విషయాలు నిన్న ఏదైతే చింతపల్లిలో చెప్పిన విషయాలకి భిన్నంగా ఉన్న సంగతిని కూడా రాష్ట్ర ప్రజానీకం గమనించాల్సిన అవసరం ఉంది అంటే ప్రతిపక్ష నాయకులు నిరసన కార్యక్రమాలు చేయకూడదు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ అవినీతిని కానీ ప్రభుత్వ అక్రమాలను కానీ వ్యతిరేకించకూడదు అనే ఒక నిరంకుశ విధానంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ చింతంనయని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయడంలో ఏమన్నా ఆస్తులు విధ్వంసం చేశారా ప్రజలు సొమ్ము దోచుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తుల్ని పూర్తిగా విడిచిపెట్టారు ఇవాళ వైఎస్ వివేక హత్య కేసులో నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు ఇవాళ బాక్స్ అయిట్ ల్యాటరైటు గ్రావులు అక్రమ రవాణాలు చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్న వ్యక్తులు దరిజాగా బయట హాయిగా తిరుగుతూ ఉన్నారు శాంతియుతంగా నిరసనలు చేసే ప్రతిపక్ష నాయకుల పైన మాత్రం కేసులు పెట్టడం ఒక పరిపాటిగా మారిపోయిన పరిస్థితి వచ్చింది ఇవాళ రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది రాజ్యాంగంలో స్వేచ్ఛ స్వేచ్ఛను సూచించే పంతొమ్మిదవ నిబంధన అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇవాడెప్పటికే చింతమినయన ప్రభాకర్ గారి పైన ముప్పై కేసులు వరకు పెట్టడం జరిగింది మరి ఈరోజు విడుదలైన తర్వాత చింతమ్మన ప్రభాకర్ గారు కూడా చెప్పారు తన నాలుగు మండలాల్లో మూడు మండలాల్లో కేసులు పెట్టారు ఇంకా నాలుగో మండలం పెదవేగు మండలం మాత్రం మిగిలి ఉంది అక్కడ కూడా ఏ రోజు కేసు పెడతారో వేచి చూడాల్సిన పరిస్థితి అని మరి అదేవిధంగా ఇక్కడ అణపతి నియోజకవర్గంలో కూడా చూసినప్పుడు మరి గౌరవ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో నా నాపైన ఆరు కేసులు బనాయించారు మరలా ఇప్పుడు ఇంకొక కేసు బనాయించాలని ఒక హైడ్రామాకి తెరదీశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేరుతో నాపైన ఒక కేసు బనాయించాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను కోరుకునేది ఒకటే సూర్యనారాయణ రెడ్డి గారు మీ ఫలితం మీ ప్రయత్నం సఫలీకృతం కావాలి మీరు పెట్టండి కేసులు నేను న్యాయపరంగా ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉన్నాను మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ అవినీతిని కానీ మీ అక్రమాలను కానీ ఎదుర్కోవడానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను ఇప్పటికొకసారి జైలుకి పంపించారు మూడు సార్లు వివిధ సందర్భాల్లో అరెస్టులు చేయించారు పద్దెనిమిది సార్లు హౌస్ అరెస్టులు చేయించారు మరలా ఇంకోసారి చేయిస్తే అరెస్ట్ చేయిస్తారు అంతకన్నా పోయేది లేదు న్యాయం ఉంది కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాల్లో తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది మీ విజిలెన్స్ ఎంక్వైరీలు ఏదైతే ఇవాళ కాపవరం దొంతమూలు గ్రావ్యుల విషయాల్లో మీరందరూ నిందితులుగా ఉండి ఇవాళ మీ అందరూ కలిసికట్టుగా ఈ వ్యవహారాలను సాగించడం జరుగుతూ ఉంది ఎందుకంటే కాపవరం విషయంలో ఇక్కడ విజిలెన్స్ అధికారులు ఎవరన్నా ఉన్నారో వారు కూడా తప్పు చేసినట్టుగా ఇవాళ హైకోర్టు తప్పుబట్టే పరిస్థితి వచ్చింది అందువల్ల విజిలెన్స్ అధికారులు ఇటు రాజకీయ నాయకులు కుట్ర పని నన్ను ఏదో ఒక విధంగా ఏదో కేసులో ఇరికించాలని ఒక ప్రయత్నం మీకు చేస్తా ఉన్నారు దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఈ ఏ పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు ఇందులో ఎవ్వరూ వెనక్కి తగ్గే ప్రశ్న లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ చింతమనేని ప్రభాకర్ గారు అరెస్టు జరిగిన తీరు మరలా ఆయన్ని విడుదల చేసిన తీరు ఒక విభ్రాంతికరంగా ఉంది ఇటువంటి అప్రజాస్వామిక చర్యల్ని తక్షణమే ప్రభుత్వం విడనాడాలి